శ్రీ గురుభ్యో నమః శుభం వ్యాధం. జ్యోతిష్ శాస్త్రంలో మన గోచార విషయాలు చాలా మాట్లాడుకుంటున్నాం. అందులో భాగంగా కింద జరుగుతున్న విషయాలకు వస్తే రాహు యొక్క సంచారం ఆగస్టు 15 మారడం, అదేవిధంగా గురువు యొక్క సంచారం సెప్టెంబర్ 12 మారడం, తర్వాత కుజుడు యొక్క సంచారంలో 12వ తారీఖు నుండి ఈ నెల 12వ తారీఖున సింహరాశిని కన్యారాశిలో మారడం జరుగుతుంది. శుక్రుడు మాత్రం సింహంలోనే ఉంటాడు. ఒక్కొక్క గ్రహం యొక్క మూమెంట్స్ ఎలా ఉన్నాయంటే కొంచెం బలహీనంగానే కనబడుతుంది జ్యోతిశాస్త్రంలో. ఈ గోచారం బాగోలేకపోకుండా ప్రతి ఒక్కరి జీవితంలో కూడా కొంత బలహీనంగా ఉంటాయని చెప్పడానికి అవకాశం ఉంది. దీనికి కారణం ముఖ్యంగాను సింహరాశిలో శుక్రుడు ఉండడం వల్ల. సింహరాశి అంటే అగ్నితత్వం గల రాశి. ఆ రాశిలోకి ఏ గ్రహం ప్రవేశిస్తే ఆ గ్రహం యొక్క బలం తగ్గిపోతుందంట, అంటే అస్తగతుడు అవ్వడం అంటారు. అస్తగతుడు అంటే బలం తగ్గిపోవడం. మనం చూడండి, సింపుల్గా అర్థం అవ్వాలి, వంటింట్లో మనం వెళ్ళినప్పుడు ఎంత మేకప్ వేసుకుని ఏం చేసినా వంటింట్లోకి వెళ్ళి ఆ వేడి ముందు ఆటోమేటిక్గా మన చెమటలు పట్టేస్తే మనకు వేడి తగ్గుతుంది, దానివల్ల కొంత బలహీనం అయిపోతాం మనం. అంటే ఉన్న అన్నింటిలో కానీ వంటింట్లోకి వెళ్తాయి. అదే బెడ్రూమ్లో ఏసీ ఉంటుంది కాబట్టి అందులోకి వెళ్తే మన ఎలా ఉన్న మేకప్ అలాగే ఉంటుంది మనకి. అంటే ఒక చిన్న ఉదాహరణకి చెప్తున్నాం. అలాగా సింహరాశిలో ఉన్న 12 రాశుల్లో సింహరాశిలోకి ఏ గ్రహం ప్రవేశించినా దాని యొక్క బలం తగ్గిపోతుంది, అస్తగతుడు అవుతాడు. సో సింహరాశిలో శుక్రుడు ప్రవేశించి ఉండడం వల్ల ఏంటంటే శుక్రు గ్రహం వల్ల భోగాన్ని అనుభవించాలనుకునే లగ్నాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ కొంత బలహీన పడిపోతారు. శుక్రుడు అక్కడ ఉండగలం. ఉదాహరణకి కన్యా లగ్నానికి శుక్రుడు రాజయోగకారకుడు, మిథున లగ్నానికి శుక్రుడు రాజయోగకారకుడు, అదేవిధంగా మకర కుంభ లగ్నానికి కూడా శుక్రుడు రాజయోగకారకుడు. ఈ లగ్నంలో పుట్టిన వాళ్ళందరికీ ఏంటంటే శుక్రుడు సింహరాశి ఉన్నంతకాలము వాళ్ళకి ఇస్తున్న భోగం అంతా బలహీన పడిపోతుంది. అంచేత ఈ 4 లగ్నాల వాళ్ళు ఏంటంటే శుక్ర సంబంధమైన జపము, శుక్ర సంబంధమైన హోమము, శుక్ర సంబంధమైన భోగానికి సంబంధించిన మంత్ర సాధన, అటువంటి అమ్మవారికి సంబంధించింది ఈ శుక్ర సంబంధించిన ప్రక్రియలు అన్ని చేసుకుంటూ వెలగలితే వాళ్ళకి ఆ దోషం అనేది నివృత్తి అయ్యి ఆ శుక్రబలం పెరిగి ఆటోమేటిక్గా వాళ్ళకి కావాల్సిన కార్యక్రమాలన్నీ సవ్యంగా జరగడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో ఇలాగ శుక్రుడు సింహరాశిలో ఉన్నప్పటికీ కుజుడితో కూడా కలిసి ఉన్నాడు వాళ్ళకి. ఒకటి కుజుడు అగ్నితత్వం గల గ్రహం, తర్వాత శుక్రుడు అగ్నితత్వం గల సూర్యుని ఇంట్లో ఉండడము, అంటే సూర్యుడు ఇంటడం వల్ల 25 మార్కులు పడిపోతాయి, కుజుడితో కలిసి ఉండడానికి 25 మార్కులు పడిపోతాయి, అంటే 100కి 50 మార్కులు పోతాయి శుక్రుడికి, శుక్రదోషం. సో ఇటువంటి అప్పుడు శుక్రబలం లేని సమయంలో ఏదైనా కార్యక్రమం చేస్తే దానికి ఫలితం ఎంత ఉంటుంది అంటే 50% ఉంటుంది. శుక్రబలంతో వ్యాపారం చేసే వాళ్ళందరికీ ఈ శుక్రుడు సింహరాశిలో ఉన్నంత కాలము వ్యాపారం చేస్తూ వ్యవహారం చేసిన వాళ్ళకి ఏంటంటే శుక్రబలం 50% ఉండగానే వ్యాపారం 50% మనకి ఫలితం కనిపిస్తుంది. 100% పని చేసినప్పుడు కూడా 50% ఫలితమే కనిపిస్తుంది. అంచేత ఈ లగ్నాలు ఏదైతే మనం చెప్పుకున్నా ఆ లగ్నం వాళ్ళు ఏం చేస్తారంటే ఆ శుక్రబలం పెంచుకోవడం చేయవలసిన ప్రక్రియలు ఏదైతే మంత్రం ద్వారా కానీ హోమం ద్వారా కానీ చేసుకోగలిగితే ఆ దోషాన్ని నివృత్తి రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారని చెప్పగలుగుతారు. శుభం వ్యాధం.